మొన్న అసెంబ్లీకి అంటే నాకు ఏప్రిల్కు నాకు ఏజ్ అయిపోయింది రిటైర్మెంట్ అని చెప్పిన కదా, నాకు ఈ 3 ఇయర్స్ కంటిన్యూ చేయాలనిపించలేదు. ఓకే, అంటే నా ఉద్దేశంలో ఏంటంటే 57-58 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉద్యోగం చేసిన తర్వాత లీ 3 ఏండ్లు 4 ఏండ్లు ఇల్లు వదిలేసి ఉద్యోగం చేయాలి ఏజ్లో అనేది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. అది కరెక్ట్ కాదు అని కాబట్టి నేనేం ఆలోచించినా అంటే సరే చేయాల్సినంత అయితే చేసేసినాం అయిపోయింది కదా, సరే వాళ్ళు ఇచ్చేది ఇచ్చినారు, ఇక దీని నుంచి మనం బయటికి వెళ్తే మనకు కూడా లోపల కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి కదా, మన లైఫ్ అంతా కూడా వెళ్ళిపోయింది. మాది ఎట్లుంటుంది అంటే పోలీస్ది, మా దాంట్లో కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు, మంచి వక్తలు ఉంటారు, రచయితలు ఉంటారు, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నోళ్ళు, అసలు రకరకాల స్కిల్స్ ఉన్న వాళ్ళు. అంటే ఈ సమాజంలోంచే అందరూ వస్తారు కాబట్టి అంతమంది ఉంటారు, కానీ ఈ డ్యూటీ ఒరవడిలో పడి అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. సమయం కాదు, ఆలోచన కూడా రాదన్నట్టు, వానికి అంత టైం దొరకదు. నేనేమంటా అంటే ఇంత సమయము ఈ వ్యవస్థ కోసమో సమాజం కోసమో సరే మనం బతకటం కోసమో మన కుటుంబం కోసమో ఉద్యోగం 30-35 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక మంచి ఏజ్లో రిటైర్ అయిపోయి కుటుంబం దగ్గర కూర్చుంటే అప్పటిదాకా అన్నీ తెగిపోయిన బంధాలు, పోలీసుకు ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువ ఉంటుంది, రిలేటివ్స్ ఉండరు, ఎందుకంటే వీళ్ళు అన్ని చోట్లకు అన్ని ఫంక్షన్లకు అటెండ్ కారు, వాళ్ళేమో ఎంతో ఆప్యాయతతో పిలుస్తారు, వీటికేమో డ్యూటీ ఉంటుంది, మళ్ళీ వాళ్ళేమంటారు ఇక వీడు ఒక్కడే పోలీస్ ఆఫీసర్ అయినట్టు ఇంకా మొత్తం నెత్తి మీద వీడియో పెట్టుకుని తిరుగుతున్నాడు. సడన్ టైంలో ఫ్యామిలీ ఓన్ ఫంక్షన్లకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫంక్షన్ దాకా ఎందుకండి, ఫంక్షన్ దాకా ఎందుకు, సాయంత్రం సినిమాకు పోదామని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంట్లో రెడీ అయినాక సినిమాకు పోవడానికి కుదరదు, పాసిబుల్ ఇలా పండగండి గుడికి వెళ్దామంటే సరే ఒక్కసారి పోయి అట్లా రౌండ్ వేసేసి అందరికి చెప్పేసి వచ్చినాక మనం కలిసి గుడికి పోదామంటే వీళ్ళు ఇట్లనే కూర్చొని సాయంత్రం దాకా చూసి సాయంత్రం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంట్లో కూర్చొని వంట చేసుకొని ఎన్ని ఎంతమంది, మీరు ఆ ర్యాంకు ఈ ర్యాంక్ అనకండి. నేను ఎవరన్నా కొంతమంది ఏమనుకుంటారంటే పై ఆఫీసర్స్కి ఏమున్నది కాదు, ఏ ర్యాంక్ అయినా పోలీస్ పోలీసే. ఫ్రమ్ ద బిగినింగ్ కానిస్టేబుల్ హోంగార్డ్ ర్యాంక్ నుండి మీరు తీసుకుంటే ఈవెన్ డీజీ వరకు కూడా టైం ఉండదు. వాళ్ళకి అర్థం కాదు, అసలు వాళ్ళకే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పైన, వాళ్ళు ఎంతోమందికి ఆన్సర్ ఇచ్చుకోవాలి, మీ పరిధి ఇంత ఉంటుంది, వాళ్ళ పరిధి ఇంత ఉంటుంది, మిమ్మల్ని అడిగేటోడు నీ ఆఫీసరే ఉంటాడు, నువ్వు చెప్తే అర్థం చేసుకుంటాడు, నీ బాధనో దుఃఖాన్నో లేకుంటే నీ కష్టాన్నో సరే పోనీలే అని అనుకుంటాడు, కానీ వాళ్ళు అడిగేటోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, మనల్ని గట్టిగా అరిస్తే అది తిట్టు కాకపోవచ్చు, వాళ్ళని ఆ పెద్దోళ్ళు ఏందా అన్నాడు అనుకోండి, అది చాలా పెద్ద తిట్టు అది వాళ్ళకు. ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి పైనుంచి ఒక ఇట్లా చీదిరించినట్టు ముఖం పెట్టాడు తల తిప్పుకుంటే అది చాలా పెద్ద అవమానం, అది అర్థమైందా, అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అది ఎంత పెద్ద అవమానమో. 3 రోజుల వరకు వాళ్ళు తిండి కూడా సరిగ్గా తినరు, అంటే వాటి నుంచి తప్పించుకొని అవి రాకూడదు అనుకోవాలి అంటే ఇంత పెద్ద జ్యూరిస్డిక్షన్ని సక్రమంగా చేసుకొని పైకి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఎవరు ఎగ్జెంప్షన్ కాదు. నాకు తెలిసి ఒక డిఐజీ గారు ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది, 2 ఆడపిల్లలు ఆయనకు, పాపకు జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకొస్తున్నానని మేడం ఫోన్ చేసింది. ఈయన ఆఫీస్ నుంచి హడావడిగా వెహికల్ వేసుకొని హాస్పిటల్ కురికింది, 2 హాస్పిటల్ కలుసుకుంటూ డాక్టర్ దగ్గర చూపిస్తున్నారు. ఈ విషయం తెలియక ఐజీ గారు ఈయన ఆఫీస్కి వచ్చారు, వచ్చి లోపల కూర్చున్నాడు ఛాంబర్లో. ఓకే సరే ఐజీ గారు వచ్చిండ్రు కదా అని చెప్పడానికి డిఐజీ గారు పిఏ ఫోన్ చేసి డిఐజీ గారికి చెప్పారు, సార్ ఐజీ గారు వచ్చారు సార్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఆయన, బిడ్డ జ్వరంతో ఉంది అని తండ్రిగా ఆడుండి భార్య పక్కన నిలబడి చేయాలనా, ఐజీ గారు తన ఆఫీస్కి వచ్చిండి అని పరిగెత్తుకు రావాలనా, ఆబ్వియస్లీ ఐజీ గారి వైపు వెళ్తారు, అంతేగా కుటుంబాన్ని వదిలేసిండుగా పరిగెత్తుకు వచ్చిండు. ఓకే కాకపోతే చిన్న చిన్న ఎగ్జెంప్షన్స్ ఎక్కడుంటాయంటే కింద స్థాయిలో ఉండే అధికారులు, అంటే కింద స్థాయి అని ఎందుకన్నా అంటే సబార్డినేట్ ఆఫీసర్స్ కొంతమంది ఎవరైతే ఉంటారో కొన్ని పనులు వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకి చేసేటోళ్ళు తక్కువ ఉంటారు. పై అధికారులకు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పరిచయం ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇది ఎవరికైనా ఎండాస్ చేయవచ్చు, కానీ కుటుంబానికైతే వాళ్ళే అటెండ్ కావాలి కదా, అవును అది కూడా అటెండ్ కాని పరిస్థితి ఉంటుంది కొందరికి అని చెప్తున్నాను నేను. ఎందుకు సార్ మీరు ఇన్నేళ్ళు మీ డిపార్ట్మెంట్లో మీరు సర్వీస్ అందించి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి మంచిగా మనవాళ్ళు మనవరాలతో కూతురు కొడుకులతో ఉండొచ్చు కదా, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఇది ఒక పెంట మీద వేసుకోవాలనుకుంటున్నారు మీరు? దాన్ని పెంట అని ఎట్లా అంటారు మీరు? ఇప్పుడున్న నాయకులు అంతా కూడా ఇబ్బంది పడుతుంది మేము చూస్తుంటాం కాబట్టి. పెంట కాదండి, దట్ ఇస్ ఎ సర్వీస్. ఓకే, పాలిటిక్స్ అనేది సర్వీస్, అది ఇదే ఇప్పుడు నేను వాడిన పదం. ఇప్పుడున్న నాయకుల్లో చాలా మంది బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా సార్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు సార్. ఇప్పుడు కొంతమంది కొన్ని
ఉద్దేశాలతోని కొన్ని లక్ష్యాలతోని కొన్ని ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కొంతమంది వస్తారు. అవును సార్. వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళ, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఓకే. కానీ అసలు ఇదేంటి అనేది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను చెప్తాను మీకు, టీచరు అంటే టీచింగ్ ప్రొఫెషన్, స్పెషల్లీ హై స్కూల్ కాన్వెంట్ అంటే ప్రైమరీ స్కూల్, మనమంతా ఏమనుకుంటాము టీచర్ అంటే ఇది ఉద్యోగం అనుకుంటాం. కానీ నా దృష్టిలో అది ధర్మం. అర్థమైందా? ఎందుకు ధర్మం అంటే, ఈ సొసైటీలో జీవించి సొసైటీని నడపాల్సిన ఒక వ్యక్తిని అక్కడ తయారు చేస్తారు వాళ్ళు. అది ఉద్యోగం కాదు, అది ధర్మం. అట్లనే డాక్టర్, ఒక పేషెంట్కి ఉండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి క్యూర్ చేసి పంపటము అది ఉద్యోగం కాదు, అది అది ధర్మం. అట్లనే పోలీస్, పోలీస్ దగ్గరికి నాకు ప్రాబ్లం వచ్చిందని వస్తే అతనికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ధైర్యం ఇచ్చి కూర్చోపెట్టి వాడు చెప్పిందంతా విని వానికి ఒక ధైర్యంతో చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 100% కాకుండా 90% కృషి చేసినా కూడా అది ధర్మం. ఓకే. రైతు ఉన్నాడు వ్యవసాయంలో, ఆయనకి ఏమొస్తుంది రైతుకు? నిజంగా చెప్పండి. అందరు సొసైటీలో అందరు బ్యాక్గ్రౌండ్ అయిన బ్యాక్గ్రౌండ్ చూస్తే అందరు రైతు ఫ్యామిలీ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళే కదా, అంతో ఇంతో అరెకరమో 50 ఎకరాలు వచ్చిన వాళ్ళే కదా. మరి అలా ఏమి లేకున్నా రైతు అక్కడ పని పనిచేస్తున్నాడు అంటే అది ధర్మం. ఓకే. గతి లేక చేసుడు కాదు అది. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు నడుస్తున్నాడు. ఓకే. అట్లనే రాజకీయం అనేది సర్వీస్. నువ్వు ఏ కోణం నుండి చూస్తావో చూడు భయ్, నేను ఏం చేస్తాం దానికి, నీ అభిప్రాయం అది, కానీ అది సర్వీస్. ప్రజలు తమంతట తాముగా కొన్ని పనులు చేసుకోలేనప్పుడు, తమ అవసరాలని ఏ విధంగా తీర్చుకోవాలనో తెలియనప్పుడు, తమకి ఏం కావాలనో అవి ఎట్లా సాధించుకోవాలో తెలియనప్పుడు పనికొచ్చేదే వీళ్ళు. సరే, ఇందాక మీరు చెప్పినట్టుగానే మీ సర్వీస్లో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా వచ్చిన మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని మెప్పించి ఓట్లు సాధించాలంటే, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి గెలవాలంటే 30-40 లక్షలు ఖర్చు పెట్టాలి. అటు అవును, 1 కోటి రూపాయలు పెట్టాలి. అటువంటిది మీరు ఎంపీగా నిలబడదాం అంటున్నారు, మీకు ఈ ఇక్కడ ఈ సంబంధించిన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ మీరు? ఓకే. మనకే తెలియని దాని గురించి ప్రశ్నిస్తే మనం ఏం ఆన్సర్ ఇస్తాం? అంటే మీకు ఇవన్నీ మీరు తెలియకుండానే రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు సార్? అంటే ఇది తెలుసుకొని దీంట్లో మనం ఇట్లనే ఉండాలి అనుకొని రావాలా ఏంటి? ఓకే. అనుకోకుండా రాలేమా, రాకూడదా? ఓకే. అది ఎట్లయితుంది? మనం ఒకటి అనుకుంటాం, మీరు అనుకున్నది నెరవేరుతుందా లేదా అనేది తర్వాత అంశం. అది మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే అన్నారు, మనం ఈ ఇప్పుడున్న సొసైటీ గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా సరిపోదు, అటువంటి సొసైటీలో ఉన్నాం మనం అన్న. అటువంటి సొసైటీలో మీరు ఎంపీగా గెలవాలి అని అంటే అది కొంచెం క్లిష్టమైన పరిస్థితి కదా, దీన్ని ఎట్లా మీరు అధిగమిస్తారు అంటున్నాను? నేను ప్రయత్నం చేస్తా. ఓకే. ఫలితం తర్వాత వస్తుంది, అది ఎవరిస్తారు ఎట్లిస్తారు అనేది నాకు సంబంధం లేదు. ఇది వరకే ప్రయత్నించి విఫలమైన ఇంటెలెక్చువల్స్ ని మీరు మర్చిపోయినట్టున్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు లేదంటే ఇప్పుడు జేపీ గారు కావచ్చు, ఇట్లా అనేకమైన వ్యక్తులు ఉన్నారు కదా, లేదంటే ఆగ్నూరి మురళి సార్ లాంటి వాళ్ళు కావచ్చు, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, ఇటు ఇంటెలెక్చువల్స్ లేదంటే నీతి ధర్మం న్యాయం అని చెప్పిన అనేక మంది ఆఫీసర్లనే పక్కన పెట్టారు కదా సార్ స్థానిక ప్రజలు, మీలాంటి వాళ్ళని ఆదరిస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? నేను చెప్తా, దానికి కూడా ఆన్సర్ ఉన్నది. ఒక పని ఒకళ్ళు చేసి విఫలమైనని చెప్పి ఆగితే అది జనరేషను తర్వాత సొసైటీ సమాజం గురించి మనం ఇంకా మాట్లాడుకోవద్దు. మన తర్వాత మనముంటాం, మన తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు. ప్రతి బాటని ఎంచుకునే వ్యక్తులు వస్తూనే ఉంటారు, ఆ మార్గాన జీవించేటోళ్ళు వస్తూనే ఉంటారు. అది సత్యమైనా అసత్యమైనా, అది ఆ జీవితానికి పనికొచ్చినా పనికి రాకపోయినా, ఆ మార్గం ఎంచుకునేటోళ్ళు వస్తూనే ఉంటారు. నువ్వు ఎందుకు వచ్చినావు, ఆయన ఫెయిల్ అయింది కదా అంటే వస్తాం, సక్సెస్ అయితే అవుతాం, కాలేదనుకోండి వదిలేస్తారు, ఆనే కూర్చుంటారు. రావద్దు అని మనం ఎట్లా చెప్తాం? మీరు అన్న పెద్దలందరూ కూడా సక్సెస్ కాకుండా వచ్చు అట్లని చెప్పి వాళ్ళేం కూర్చోలేదుగా ఇంటికాడ. ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ సార్ కూర్చొని ఉన్నారా? కూర్చోలేదు కదా, ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన ఇస్తున్నాడు కదా సొసైటీకి. అట్లనే మీరు చెప్పిన జేడి లక్ష్మీనారాయణ సార్ గానీ, ఆకునూరు మురళి సార్ గానీ ఎవరన్నా కావచ్చు, ఒక ప్రయత్నం చేసిండ్రు, ఫలితం ఈ విధంగా ఉంది, నేను పోయి ఇంట్లో కూర్చుంటాను కూర్చోలేదే వాళ్ళు చేస్తూనే ఉండరు కదా. అంటే నేను అనేది ఏంటంటే, మనం ఒక సర్వీస్ చేయాలి అనుకుంటే రాజకీయం ఒకటే కాదు, మన కంట్రిబ్యూషన్ ఎట్లనే చేయొచ్చు. సరే, రాజకీయం ఎందుకు అంటే దానికి స్కోప్ పెద్దగా ఉంటుంది, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అర్థమైందా? దానికి ఎంత కావాలంటే అంత విస్తృత పరిధి ఉంటుంది, అందుకనే దాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. సరే, అక్కడ మనం సక్సెస్ కాలేదనుకోండి, ఇప్పుడు మీరు అంటారు నేను రేపు వాలంటీర్ రిటైర్మెంట్కి పెట్టినా, గవర్నమెంట్ నాకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది, నేను రాజకీయంగా ట్రై చేస్తా, ఎంపీ టికెట్ రాకపోవచ్చు, ఇంకెవరికన్నా వచ్చి ఉండొచ్చు, లేదు వస్తుంది, గెలవకపోవచ్చు,
అక్కడితో ఆగిపోయి ఇంట్లో పోయి కూర్చుంటామా ఏంటి, ఇంకో పని చేస్తామా? కంట్రిబ్యూషన్ ఉండాలి కదండి చచ్చిపోయేంత వరకు. ఎందుకు కంట్రిబ్యూషన్ ఉండాలి అంటే, ఇదే అడుగుతున్నాను, ఈ సొసైటీ నుంచి మనం ఎన్నో తీసుకున్న ఫలితాలు, అర్థమైందా?